దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో సఫ్దర్జంగ్లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మిల్లీమీటర్లు కురిసింది. చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలో గోవిందపురి ప్రాంతంలో వరదనీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. తీన్మూర్తి మార్గంలో కూడా వరదనీరు భారీ స్థాయిలో చేరింది. మరో వారం రోజుల పాటు ఇక్కడ వాతావరణం మేఘావృతమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.